మున్సిపల్ కార్మిక సంఘాల అన్ని డిమాండ్లను అంగీకరించామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. హెల్త్ అలవెన్స్ 6,000 వేతనంలో కలిపి ఇవ్వాలని నిర్ణయించామన్నారు. సమ్మె విరమిస్తే ఈ మేరకు నోటిఫికేషన్ ఇస్తామన్నారు. మున్సిపల్ కార్మికులు వెంటనే విధుల్లో చేరాలని పిలుపునిచ్చారు. వారు అడిగిన అన్నింటినీ కూడా అంగీకరించడం జరిగింది. జీతం ఏదైతే 15,000 రూపాయలతో ఏదైతే ఇంతమంది హెల్త్ అలవెన్స్ ఇచ్చేవాళ్ళమో ఆ డబ్బుని కలిపి 21,000 రూపాయలు ఇస్తే దానికి 6,000 కలిపి 24,500 ఆ రకంగా ఇవ్వాలనేది నిర్ణయించాము. నిర్ణయించి ఇక్కడ నుంచి అలవెన్స్ అనే పేరు లేకుండా అంతా కూడా శాలరీ రూపేనే ఇవ్వడానికి అనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది. సెవెర్ డెత్ కు సంబంధించి సుప్రీంకోర్టు డిసిషన్ ఉందన్నారు. ఆ డెసిషన్ ప్రకారము ఎవరైనా చనిపోతే 30 లక్షలు కదా సార్, 30 లక్షలు వాళ్ళకి వచ్చి ఎక్స్క్యూజ్ ఇవ్వాలని అనేది ఉంటుంది సార్. ఇది అమలు జరగట్లేదు అన్నారు. అంత తప్పకుండా అమలు జరుపుతాము. ఆ కోర్టు ఆర్డర్ ఏది ఉంటే దాని ప్రకారం చేస్తామనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. ప్రమాదవశాత్తు మరణించిన వారికి ఇప్పటివరకు 5 లక్షల రూపాయలు ఉంది. మామూలు నేచురల్ డెత్ అయితే 2 లక్షలు ఉంది. వాళ్ళు పెంచమని అడిగారు. అలాగే ప్రమాదవశాత్తు చనిపోతే 5 లక్షల నుంచి 7 లక్షల రూపాయలు చేస్తామనే విషయం కూడా చెప్పాము. అలాగే కరోనాలో రిక్రూట్ చేసుకున్నారు సార్. ఇప్పుడు కొంతమంది మున్సిపాలిటీలో చేస్తారు. వాళ్ళకి మాకు వీళ్ళకి ఇస్తున్నట్టు 15,000 రూపాయలు ఇవ్వట్లేదు. వాళ్ళు అంటే ఆయా మున్సిపాలిటీలో వేకెన్సీస్ వస్తాయి. వేకెన్సీ వీళ్ళకి ఇచ్చేసిన తర్వాతే ఎవరైనా కొత్త వాళ్ళు వేసుకోవాలి తప్ప అంతవరకు కొత్త వాళ్ళు వేసుకోవడం వీల్లేదు. సమ్మె విరమించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా వాళ్ళందరూ ఉద్యోగులకు వెళ్తే ఇవన్నీ అమలు జరుపుతామనే విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది.